11 దేశాలు ఏవైతే మనకు కన్సర్న్ రిస్క్ కంట్రీస్ గా మనం గుర్తించబడ్డామో ఆ 11 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందర్నీ కూడా ఎయిర్‌పోర్ట్ లో టెస్ట్ చేసి నెగటివ్ ఉంటేనే బయటికి పంపిస్తున్నాం పాజిటివ్ ఉంటే నేరుగా టిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నాం 13 మందిని మనం పాజిటివ్ కేసెస్ ని గుర్తించాం దాన్ని ల్యాబ్స్ కు పంపించి చెక్ చేసినప్పుడు ఆ 13 కూడా మరి ఆ వేరియంట్ ఒమిక్రాన్ కాదు అని చెప్పి తేలడం జరిగింది సో ఇప్పటివరకైతే ఒమిక్రాన్ సంబంధించినటువంటి కేసెస్ మన రాష్ట్రంలో ఇంతవరకు రాలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ మీటింగ్ లో చాలా డిటైల్డ్ గా రివ్యూ చేసి 3 నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడం జరిగింది ఒకటి టెస్టుల సంఖ్య పెంచమని చెప్పారు ఇప్పటివరకు 30-40 వేల టెస్టులు చేస్తున్నాం రాబోయే రోజుల్లో టెస్టులను 1 లక్ష వరకు పెంచమని చెప్పి విరివిగా టెస్టులు చేయమని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది రెండో విషయం మాస్క్ అందరూ కూడా ధరించాలని చెప్పి ప్రభుత్వం మరి ఇటు పంచాయతీరాజ్ మున్సిపల్ పోలీస్ అధికారుల సహకారం కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా కూడా వీలైనంత వరకు ప్రభుత్వ పరంగా మరి దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం మూడో విషయం మరి ప్రభుత్వంగా మేము ప్రిపేర్డ్నెస్ ఉన్నాం ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేదు ఐసీయూ పడకలు పెంచినాం రాష్ట్రంలో 27 వేల పడకలు ప్రభుత్వ రంగంలో ఉంటే 25 వేల పడకలు ఇప్పటికే ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించినాం మిగతా 2 వేల బెడ్స్ కూడా రాబోయే వారం 10 రోజుల్లోగా సో రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే అన్ని పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం ఉండే విధంగా ఆ 2 వేలు కూడా చేయబోతా ఉన్నాం ఇప్పటికే 25 వేల పడకలకు మేము చేయడం జరిగింది ఇందాక నేను చెప్పినట్టు ఐసీయూ బెడ్స్ కూడా పెంచినాం వెంటిలేటర్ సంఖ్య కూడా పెంచినాం అవసరమైన మెడిసిన్ కూడా మొత్తం కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం సో ఇప్పటికైతే భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం కూడా ఒమిక్రాన్ అనేది వేగంగా విస్తరిస్తుందే తప్ప అంత ప్రాణాంతకం కాదు అంటున్నారు మనకి ఇప్పటివరకు వస్తున్న మొదటి రౌండ్ ఎఫెక్ట్ వివిధ దేశాల నుంచి కానీ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ డబ్ల్యూహెచ్ఓ నుంచి వస్తున్న దాన్ని బట్టి ఇదంతా ప్రాణాంతకం కాకపోవచ్చు విస్తరిస్తుంది వేగంగా కానీ ప్రాణాంతకం కాదంటున్నారు బట్ స్టిల్ ప్రభుత్వంగా మేము మాత్రం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే దిశగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభుత్వంగా ఒకవైపు ప్రిపేర్డ్నెస్ ఉంది ఇంకోవైపు వ్యాక్సినేషన్ పెంచుతూ ఉన్నాం ఇంకోవైపు మాస్క్ ధరించే విధంగా ప్రజలకు అందరినీ కూడా అవేర్నెస్ పెంచుతూ ఉన్నాం ఇట్లా మేము అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం మనము వ్యాక్సినేషన్ సంబంధించి కూడా దాదాపు 94% మొదటి డోసు మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది మిగతా 6% ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అనుమానాలు అపోహలు అక్కర్లేదు గర్భిణీ స్త్రీ తీసుకోవద్దనో లేదా వ్యాక్సిన్ తీసుకుంటే కొంతమంది లిక్కర్ తాగొద్దనో లేకపోతే కళ్ళు తాగొద్దు అనేటువంటి అనుమానాలు కావచ్చు ఇట్లా కొన్ని కొన్ని అపోహలు ఉండి కొంతమంది తీసుకోవడం లేదు వాళ్ళని కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో అనుమానాలు అక్కర్లేదు వ్యాక్సిన్ అనేది మిమ్మల్ని కాపాడడం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి చెప్తా ఉన్నాం నేను ఈ సందర్భంగా అప్పీల్ కూడా చేస్తున్నా రాజకీయ పార్టీలు కావచ్చు మరి స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు అందరు కూడా మీరు కూడా ప్రచారం చేయండి మీ ట్విట్టర్లో పెట్టండి మీరు ఓపెన్గా అప్పీల్స్ ఇవ్వండి మీరందరూ కూడా భాగస్వామ్యమై మన రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు స్పోర్ట్స్ మెన్ ఫిల్మ్ స్టార్స్ స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలు అందరూ కూడా భాగస్వామ్యం కండి ప్రతి ఒక్కరికి 2 డోసులు వ్యాక్సిన్ వేసే విధంగా మీరందరి సహకారం కూడా ఉండాలని చెప్పి నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి కన్సర్న్ మన రాష్ట్రంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలన్నదే మన ప్రభుత్వం యొక్క సంకల్పం మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం కనుక మీరు కూడా మీ సామాజిక బాధ్యతగా సినిమా యాక్టర్లు స్పోర్ట్స్ స్టార్స్ స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు అన్ని రకాల అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులు సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు మంత్రుల వరకు అందరూ కూడా మీరు భాగస్వామ్యమై ప్రజలను చైతన్యపరచండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి మీ ట్విట్టర్లో పోస్ట్ చేయండి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి మీడియా ద్వారా ప్రచారం చేయండి అందరూ కూడా అప్పీల్ చేయండి ప్రజలను చైతన్యపరుస్తూ మీరు కూడా మా అందరికీ సహకారం అందించాలని చెప్పి ఐ అప్పీల్ ఈచ్ అండ్ ఎవ్రీ